తగ్గేదే లేదంటూ వచ్చేస్తుంది పాండ్య మూవీ రాధేశ్యామ్. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమాపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో సినిమా రేస్ నుంచి తప్పుకుందని ఓ న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతుండటంతో పాటు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ అవుతుంది. అయితే రూమర్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది, అనుకున్న టైంకే బొమ్మ దద్దరిల్లిపోతుందని కన్ఫర్మ్ చేస్తుంది. అంతేకాక లేటెస్ట్ గా రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్ ను విడుదల చేసి సినిమా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం చేస్తున్న అందరి నోళ్లు మోయించింది. అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రభాస్ అభిమానులకు సూచించింది. ఇక మూవీ స్టోరీ లైన్ లోకి వస్తే, యూరప్ బ్యాక్ డ్రాప్ లో టైం ట్రావెల్ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీలో డార్లింగ్ హస్త సాముద్రికుడైన విక్రమాదిత్యగా కనిపించనున్నాడు. ప్రభాస్ స్టైలిష్ లుక్ తో లవర్ బాయ్ గా అభిమానులను ఆకట్టుకున్నాడు. సుమారుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి షూటింగ్ ఇటలీలోనే జరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాక హాలీవుడ్ రేంజ్ లో విజువల్ ట్రీట్ ఉండబోతుందనే హింట్ కూడా ఇవ్వడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. యువి క్రియేషన్స్ గోపికృష్ణ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అనుకున్న టైంకే సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మూవీ కోసం సినీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.